జనరల్ గా అందరికి సంబంధించింది. 10వది ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు ఏంటి? ప్రపంచంలో వెలకట్టలేని సంపదలండి. ప్రపంచంలో ఇక ఆ రెండింటికి ఎవరో కూడా ఇంత డబ్బని వెలకట్టలేవు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండునే ఏంటంటే మనశ్శాంతి సంతృప్తి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు ఒకటి మనశ్శాంతి, రెండోది సంతృప్తి. అందరూ జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండేంటవి? మనశ్శాంతి, సంతృప్తి. ఒక కోటీశ్వరుడికి నిద్ర రావడం లేదు, నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రావడం లేదు. ఏం చేయాలో తెలియక బాల్కనీలో నుంచి బయటకు వచ్చి వస్తుంటే ఆ ఇంటి ఎదురుగున్న పెద్ద రావి చెట్టు కింద ఒక అడుక్కు తినేవాడు మంచి గాఢ నిద్రపోతున్నాడు. చూశాడు చూశాడు, తెల్లవారుజాము మూడింటి వాడికి ఈడు గాడ ఇంకా చూస్తానే. మూడింటికి దిగిళ్ళి చూశాడు, ఒక పక్కన దోమలు కొడుతున్నాయి, అయినా సరే అసలు గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఏంటి మాయాని పైకి వెళ్ళాడు. తెల్లారి ఏడింటికి లేచేస్తే ఏడింటి వరకు పడుకునే ఉన్నాడు. తెల్లారి ఏడింటికి వచ్చి చూసి ఇంత బాగా ఎలా నిద్రపడుతుంది అని అడిగాడు. కష్టపడిన మట్టికి కడుపు నిండా తినేసి పడుకున్నానండి అన్నాడు. ఓకే, ఇతను చూసి ఇతను చాలా సంతోషం వేసి తెల్లవారి 5000 రూపాయలు ఇచ్చాడు. ఈ ధనవంతుడు ఆయనకి అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అని 5000 ఇచ్చాడు. వాడు వెళ్ళాడు. మళ్ళీ ఇతరుకు మళ్ళీ సాయంకాలం నిద్ర పట్టట్లేదు, నిద్ర మాత్రం వేసుకున్నాడు. మళ్ళీ బాల్కనీలో తిరుగుతుంటే చిన్న కొవ్వతో వెలిగించుకుని ఇలా మునగలు తీసుకుని డప్పుడు ముసుకేసుకుని కూర్చొని ఉన్నాడు. ఈడి నిద్రపోవట్లేదు అనుకున్నాడు. 12 వరకు చూశాడు, 3 వరకు చూశాడు. ఏంటో కనుక్కుందామని దగ్గరికి వెళ్ళాడు. నేను రోజు చూస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నిద్రపోతున్నా బాగా. ఏంటి పరిస్థితి అని అడిగితే, మీరు 5000 ఇచ్చారండి, 5000 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నానండి, ఒక 4000 బ్యాగ్లోనే ఉన్నాయి, ఈ 4000 ఎవడని ఎత్తుకుపోతాడని నిద్ర రావట్లేదు అన్నాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి? మనశ్శాంతి సంతృప్తి. ఇప్పుడు ఎవరికైనా మనశ్శాంతి సంతృప్తి? డబ్బుతో కొనలేనివి ఏంటండి? డబ్బుతో కొనలేని మనశ్శాంతి సంతృప్తి. అందుకేతం అతనుకున్న 2 జాతల బట్టలు బ్యాగ్లో పెట్టుకుని అడుక్కు తిన్న మట్టికి సరిపడా చూసుకుని చక్కగా తినేసి కమ్మగా పడుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే 4000 మిగిలినా ఏమైపోతాయోనని భయం వేస్తుంది. డబ్బుతో అన్నింటినీ కొనలే, డబ్బుతో కొనలేనివాడు చెప్పండి. ఇంత పెద్ద పెద్ద యుద్ధం చిన్న జనరల్గా చెప్పండి, సమాజం సంతోషం ఇంకా చిరునవ్వు డబ్బుతో కొనలేని ఇంకా అంత పెద్ద పెద్ద యుద్ధం నిద్రను కొనలేమంటండి. ఎంత డబ్బులు ఇచ్చినా నిద్రను కొనలేము, ఎంత డబ్బులు ఇచ్చినా రాలిపోయిన జుట్టుని వచ్చినాము, తెల్లబడిన ఇంటికల్ని నల్లగా ఇలా చాలా ఉన్నాయి డబ్బులు పెట్టి కొనలేని. అంబానీ ఉన్నాడు తెలుసు కదా మీకు, కొడుకు గురించి నేను చెప్పక్కర్ మీ అందరూ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా చూసేసినవి. ఇంకా డబ్బుతో కొనలేనివి చెప్పాను, ఏం చెప్పాను రెండు ఫస్ట్ చెప్పండి. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు ఏంటంటే మనశ్శాంతి సంతృప్తి. వీటిని ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? డబ్బులతో కొనుక్కోలేం వీటిని, మనశ్శాంతిని సంతృప్తిని డబ్బుతో కొనుక్కోలేం, వెలకట్టలేం. వీటిని ఏం చేయాలి అంటే సంపాదించుకోవాలి. ఎవరు కూడా దొంగిలించలేరు వీటిని, మనశ్శాంతిని సంతృప్తి. పౌల్ గారు అంటాడు, అన్నిటి యందు తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈ రెండు సంపదల్ని మనం ఆనందంగా ఎలా ఉండాలో మనమే నేర్చుకోవాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలో మనమే నేర్చుకోవాలి. ఈ సంపదను ఎవరు కూడా దొంగిలించలేరు. బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్10 అండి. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు, ఒకటి సంతృప్తి, రెండోది మనశ్శాంతి. మనశ్శాంతిగా ఉన్నా సంతృప్తిగా ఉన్నా జీవితం ఎలా ఉంటుందంటే చాలా హాయిగా ఉంటుంది. ఈ రెండింటిని ఏం చేయాలి మనం? సంపాదించుకోవాలి, మనకు మనమే సంపాదించుకోవాలి. ఎక్కడ కూడా దొరకవు వీటికి వెళ్ళనేది పట్టలేము. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవచ్చా?
నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మనశ్శాంతిగా ఉండడం కూడా నేర్చుకోవచ్చు, నేర్చుకొని ఉండాలి. ఎవరికి వాళ్ళది నేర్చుకోవాలి తప్పితే ఎవరు నేర్పించేది కాదు. ఈ సంపదను మనకు మనమే సంపాదించుకోవాలి. ఎవరు కూడా దీన్ని దోచుకోలేరు. ప్రపంచంలో వెలకెట్టలేని సంపదలు రెండే రెండు ఏంటంటే సంతృప్తి మనశ్శాంతి. ఈ రెండు మనకుంటే మనమే భూమి మీద కోటీశ్వరులు. ఓకేనా? ప్రసాదాబ్జి సంజయ్.